అటు అమల మేడం గురించి మాట్లాడదాం మర్చిపోయాను. అమల మేడం మంచి వంట చేస్తదా? మంచి వంట చేస్తది కానీ నాకు నచ్చే వంట చేయదు. అయ్యో పాపం, నేను అన్నట్టు ఇప్పుడు చికెన్ మటన్ కావాలంటే ఉండదు కదా. ఇట్లా కీమకి మంచి వంటకం తింటారా మీరు ఇంట్లో? ఇంట్లో తింటా, బట్ ఆమె చేయదు. ఆమె అంత ఇప్పుడు సార్, ఇప్పుడు పండుగ వచ్చింది, బట్టలు కొనుక్కోవాలి. ఇద్దరు కలిసిపోయి బట్టలు కొనుక్కుంటారా? లేకుంటే ఈడ పోతే మనం ఇంబడి పబ్లిక్ వాడతారని ఇట్లా బయట దేశాలు పోయి బట్టలు కొనుక్కుంటారా మీరు? ఇక్కడ కష్టమమ్మా, బయట పోయి కొనుక్కోవాలా? ఏ మొత్తం ఈ కుటుంబం కుటుంబమే బయటికి వెళ్ళిపోవుడా? అంతే, బంగారం గిట్ల కొనుక్కోవాలంటే మరి పండుగకి. ఇప్పుడు సంక్రాంతికి ఏమైనా ఇప్పించినవా సార్ మేడం? బంగారం అంటే ఇష్టం లేదు, బంగారం ఇచ్చినా కూడా ఎవరికో ఇచ్చేస్తుంది. ఆ కుక్క పిల్లలు నెంటేసుకుని తిరుగుడే. అంతే, నేను చూసిన ఒక పారి మేడం ఒక కుక్క పిల్లల ఏతుంటది కదా, అదేనా? ఇక ఇంట్లో ఉంటాయా సార్? మీ ఇంట్లో కుక్క పిల్లలు తిరుగుతుంటాయి? తిరుగుతుంటాయి, ఐదారు తిరుగుతుంటాయి. కుక్క పిల్లలకి గిట్ల గుడ్లు బిడ్లు బొక్కలు గిక్కలు ఏమి వేయరా మరా? వేస్తారు, నేను తిన్నా వేస్తాం. అంతేనా మేడం? అయితే వండి పెట్టు. అయ్యో పాపం, సారళ్ళు ఇంట్లో కుక్క పిల్లలకి గిట్ల మేడం వండి పెట్టదా అంట? కుక్క బొక్కలు గిక్కలు ఏమి వేయరంట వాళ్ళకి? మనం ఇట్లా ఇప్పుడు బొక్కలు గిట్ల వేస్తాం కదా, చిన్న బొక్కలు ఆ బొక్కలు ఈ బొక్కలు ములు బొక్కలు ఇట్లా. సారళ్ళు ఇంట్లో వాళ్ళకి మిలిగిన బొక్కలు అన్ని ఇక వాటికే, పాపం సార్కు మిలిగినాయి అని. సార్ ఇంకొక ముచ్చట అడిగిన తర్వాత మళ్ళీ సినిమా ముచ్చట్లు కాస్త. ఇప్పుడు ఇద్దరు పోరలు ఉన్నారు మంట మంచిగా. ఈ అది ఏమంటది సార్, దూత వెబ్ సిరీస్ చేసిండు కదా చైతన్యం, చిన్న బాగా చేయలేడు సారు, మిడతగా లెక్క మంచిగా చేసిండు. నాకు మస్తు నచ్చింది, నాకు నచ్చింది. అంత మంచి యాక్టరు పిదనాగేశ్వరరావు సార్ వాళ్ళ ఇంట్లో పుట్టిండు అంటే మళ్ళీ సార్ వాళ్ళు పుట్టిండు అనిపించింది నాకు కదా. కొంచెం అట్లాగే ఉంటాడు. ఏ మస్తు చేసిండు సార్ పిల్లగాడు, బాగా చేశాడు. ఇక మీరు ఏం ఫిక్రీ పడద్దు, మీ తర్వాత మీ మొత్తం ఖాందాన్ని నడిపించకపోతే. ఆయన గురించి మాట్లాడతా వచ్చావా? నా గురించి మీ గురించే మాట్లాడతాం అనుకున్నా కానీ సార్ను చూస్తే దూత యాదికి వచ్చింది సార్. చూసిన అరుళ్ళ పిల్లగాని గురించి మాట్లాడితే వరుతలేడమ్మ సార్. నేను ఇంకొక ముచ్చట అడుగుదామని మర్చిపోయినా. ఇప్పుడు మొత్తము అఖిలు నాగ చైతన్య మీరు అందరు కలిసి మళ్ళీ ఏమైనా చేసేది ఉన్నదా ఒక సినిమా చేస్తాం ఆలోచన ఉన్నదా? ఇప్పుడు మళ్ళీ ఏడాది కన్నా ఇప్పుడు కాదు, ఇంకా 2-3 సంవత్సరాలు అవ్వని, 2-3 ఏళ్ళు కావాలి. వాళ్ళు కూడా పెరిగినాయి, అదైతే మంచి. సరే ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు మీరు, ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు, మళ్ళీ ఉత్తల బాంధ కాస్తే నచ్చిందా నీకు? నేను వండుకుంటా సార్, 4 గంటలకు లేస్తే ఇలువాకి ఉడిస్తే బాసనలు తోమితే బట్టలు పిండుతా, నా పాని షూర్ అయ్యేసరికి మళ్ళీ నేను వండుకుంటా రాత్రి జల్దీ వండుకుంటాను నేను 9. మా ఊళ్ళో అయితే 8 గంటలకే రిపీట్ టెలికాస్ట్ వస్తుంది. ఊరి మీద పడితే నీకు చూడాలంటే చూడు అను, చూడొద్దు అనుకున్నావా? చూడలేదు అట్లాగా అది సరే, చూడొద్దు అని ఏమి లేదు మనసులో, కానీ నాకు పనులు ఉంటాయి ఇక మళ్ళీ బయటకు వచ్చేస్తా.